నమస్తే మీరు చూస్తున్నారు ఏవన్ టీవీ నేను మీరిను ఇక బుల్చెల్లోకి వెళ్తే మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు చందంపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించిన మినీ డైరీ ఫామ్ షెడ్ కు ఆమె భూమి పూజ నిర్వహించారు అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు దళిత బంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవీరాజు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి సర్పంచ్ శ్రీలత స్వామిరాజ్ ఎంపీటీసీ శివకుమార్ యాదగిరి మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి ఎంపీడీఓ గణేష్ రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి చిఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి కుంట నరేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అదే విధంగా రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలు మరి చాలా ప్రాశస్త్యం చెందినాయి అదే విధంగా మరి రైతు బంధు అయితే ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చకు వచ్చే అంశం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు బంధు పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు ఎకరానికి 5000 రూపాయలు రెండు పంటలకు గాను 10000 రూపాయల పథకాన్ని తేవడం అదే విధంగా రైతు బీమా రైతు చనిపోతే మరి ఆ రైతు కుటుంబము మరి వీధిపాలు కాకుండా రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ రైతుల పేరు మీద బీమా కట్టడం వల్ల రైతుకు చనిపోతే 5 లక్షల రూపాయలు వేయడం ఒక గొప్ప విషయం అది కూడా గౌరవ కేసీఆర్ గారు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ప్రస్తుతం అదేవిధంగా దళిత బంధు అసలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న వర్గాన్ని పైకి తీసుకురావాలి ఆర్థిక స్వావలంబన కల్పించాలి ఆర్థిక స్వావలంబనతోనే వాళ్ళు మరి అక్కడ నుండి పైకి రాగలుగుతారు అందరితో కలవగలుగుతారు కాబట్టి ఆర్థిక స్వాతంత్ర కలిగించాలి ఆర్థిక స్వావలంబన కలిగించాలన్న ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది నిజంగా కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మరి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా గౌరవ కేసీఆర్ గారు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు ప్రతి రాష్ట్రం కూడా ఈ దళిత బంధు పథకాన్ని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది 100 యూనిట్లను కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈ రోజు చందంపేట గ్రామంలో 17 యూనిట్లు ఇస్తే దాంట్లో 6 మినీ డైరీ కోసం పెట్టుకోవడం జరిగింది ఈ రోజు లబ్ధిదారుడు శ్రీను మరి ఈ రోజు మనకు ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ వేసుకోవడం జరిగింది షెడ్ కట్టుకుంటా ఉన్నారు ఆ షెడ్ కోసము గవర్నమెంట్ 150 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది మిగతా 150 చేయడం వల్ల మరి ఇంకా 8 బర్రెలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తుపాకీతో హల్చల్ చేసిన యువకులను రిమాండ్ కు తరలించారు ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ లో ఏసీపీ బస్వరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు కారేపల్లి మండలం మెట్లగూడెం గ్రామానికి చెందిన సూరపాక సంపద్ దగ్గర పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు యువకుణ్ణి విచారించగా కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మోకాళ్ళ ప్రమోద్ నుండి సంపద్ పిస్టల్ తీసుకున్నట్లు తెలిపారు ఈ కేసులో సూరపాక సంపద్ మోకాళ్ళ ప్రమోద్ మోకాళ్ళ బుచ్చిరాములను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీపీ బస్వరెడ్డి తెలిపారు ఈ ప్రమోద్ అనే వ్యక్తి టేకులపల్లి అతని స్నేహితుడైన ప్రమోద్ ఆరో టేకులపల్లి టేకులగూడెం అనే వ్యక్తి ద్వారా ఇతను రివాల్వర్ తీసుకున్నట్టు తెలిసింది అయితే దీనిలో ఈ ప్రమోద్కు ఈ సంపత్ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉన్నందువల్ల ఈ ప్రమోద్ దగ్గర ఈ వెపన్ అతను తీసుకోవడం జరిగింది ఇది ఇల్లీగల్ వెపన్ కాబట్టి ఇమ్మీడియట్గా అతని కన్ఫెషన్ పంచినా రికార్డ్ చేసి అతన్ని పోలీసులు తీసుకొచ్చి ఒక కేసు చేయడం జరిగింది ఇండియన్ నామ్స్ ప్రకారం టేక్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇతని కన్ఫెషన్ మేరకు ఈ ప్రమోద్ ఇంటికి వెళ్ళి అక్కడ విచారించగా ఆ ప్రమోద్ దగ్గర అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రాయడం జరిగింది అతని కన్ఫెషన్లో తేలిన విషయం ఏంటంటే అచ్చయ్య అని అతని తాత గతంలో ఎన్డీ పార్టీలో సింపథైజర్గా ఉండి ఆర్గనైజర్గా పనిచేసి ఆ ఏరియాలో ఎన్డీ పార్టీతో అసోసియేషన్గా తిరుగుతుండేవాడు ఆ వాళ్ళ యొక్క సహచర్యంలో ఆ ఎన్డీ పార్టీకి సంబంధించిన ఆర్మ్స్ ఆయన తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు అతని కన్ఫెషన్లో 13.303 రైఫల్ యొక్క రౌండ్స్ ఇది ఒకటి ఎస్ఎల్ఆర్ రౌండ్ రెండు 9mm పిస్టల్ రౌండ్స్ కూడా దొరికినాయి దీనికి అదనంగా ఒక 13 డిటోనేటర్
కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా జీఎం కార్యాలయంలో బొగ్గు వార్షిక ఉత్పత్తి వివరాలను జీఎం మల్ల సుబ్బారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఇల్లందు ఏరియా ఉందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి 50.50 లక్షల టన్నులకు 59.30 లక్షల టన్నులకు బొగ్గు తీసినట్లు ఆయన వివరించారు. మొత్తం 117% ఉత్పత్తి చేసి సింగరేణి అన్ని ఏరియాల్లో కన్నా ప్రథమ స్థానంలో ఇల్లందు ఏరియా నిలిచిందన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయడం పట్ల సంబంధిత అధికారులను ఉద్యోగులను సూపర్వైజర్లను జీఎం మల్లె సుబ్బారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో SO2 బిఎం నుండి వెంకటయ్య, ప్రాజెక్ట్ అధికారులు బొల్లెం వెంకటేశ్వర్లు, మల్లారపు మల్లయ్య, ఏజీఎం ప్రభాకర్ రావు, డీజీఎం పర్సనల్ చివి మోహన్ రావు, ఏజీఎం ఎం గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా టెక్కులపల్లి కాలనీలో కూడా మనం రెగ్యులర్ గా ప్రెస్ మీట్ కండక్ట్ చేశాం. దీనన్నిటి అది తప్పకుండా కంటిన్యూ అవుతుందని నేను చెప్తున్నాను. నాకు ఏం మార్పు లేదు. భగవంతుడు మనకి కరుణించి మళ్ళా ఫోర్త్వే అనే మాట ఎక్కడ ఎడబడకుండా మన కుటుంబానికి బయటకు వస్తే మనం ఏం చేసుకోవడానికి చాలా సంతోషం. ఇంతలో ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేయాలని కూడా నాకు కోరిక ఉంది. ప్రెసిడెంట్ ఒక ఈవెంట్ ఒక 20-20 మ్యాచ్ పెట్టుకుంటే ఆ రోజు చక్కగా ఒక అంతరాడే ఒక మ్యాచ్ పెట్టుకుని ఆయన అందరం కలిసి ఒక పూట ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బద్వేల్ గోపవరం మండలాల్లో నకిలీ ఇంటి పట్టాలు తయారు చేసి జాబితా సిద్ధంగా ఉన్నారు బద్వేల్ ఆర్టీఓ ఆకుల వెంకటరమణ, మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్. వారిపై మరో వారం రోజులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నకిలీ ఇంటి పట్టాలు తయారు చేసే ముఠా దాదాపు 15 మంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిపై పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వీటిని అరికట్టేందుకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పోలీస్ రెవెన్యూ సంయుక్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అర్పన్ సిఐ కె రామచంద్ర, బద్వేల్ గోపవరం తహసీల్దార్లు కె మల్లికార్జున్ రెడ్డి, పోకాల రమణారెడ్డి పాల్గొన్నారు. ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ వాళ్ళు వారు ఏ బేసిస్ మీద పర్మిషన్స్ ఇస్తారు అంటే ఆ భూమి యొక్క యాజమాన్య హక్కుల్ని గుర్తించిన తర్వాత ఇస్తారు. అంటే ఎటువంటి డిస్ప్యూట్ లేదు, అబ్జెక్షన్ ఏమి లేదు, ఇది కంట్రీలో ఉందని కన్సర్న్ తహసీల్దార్ కన్ఫర్మ్ చేస్తారు. సో ముందు మనం 10,000 వరకు ఇది ఇంప్లిమెంట్ చేస్తాం, తర్వాత డివిజన్ మొత్తం విస్తరించి జరుగుతుంది. సో మనకి ఇవన్నీ తెలుస్తాము. డౌట్ఫుల్గా ఉన్న కేసెస్ని టైటిల్ డిస్ప్యూట్ ఏదైనా ఉన్నట్లయితే కనుక కాంపిటెంట్ అథారిటీ సివిల్ కోర్టు, నాట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, అది వచ్చేసరికి సివిల్ కోర్టు యొక్క పరిధి ఉంటుంది. ఏవైతే కనుక డిస్ప్యూట్ లేకుండా క్లియర్ కట్గా ఏ పార్టీ బి పార్టీ ఉంటే వీరిది డిసైడ్ చేయగలవి తహసీల్దార్ చెప్తారు, లేదంటే తహసీల్దార్ క్లియర్ కట్గా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ టైటిల్ డిస్ప్యూట్లో ఉంది సివిల్ కోర్టులో తీసుకున్న తర్వాత డెసిషన్ సివిల్ కోర్టులో కేసు వేసిన తర్వాత దాని యొక్క అవుట్కమ్ను బట్టి మీకు అలౌ చేస్తామని చెప్పడం జరుగుతుంది. డిస్ప్యూట్ ఉంటే వ్యవసాయ భూముల్లో లేఅవుట్స్ వేయడమే, అంటే అసైన్మెంట్ కానీ లేదా పట్ట భూములు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్ట భూముల్లో లేఅవుట్ వేయడానికి కూడా 4 లక్షలు చట్టం ఉంటుంది. సో అక్కడ ల్యాండ్ కన్వర్షన్ చేయవలసి ఉంటుంది, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేయాలి, ఆర్టీఓ గారు కాంప్లైంట్ అంటారు. సో ఆర్టీఓ కాంప్లైంట్స్ అథారిటీ తర్వాత దాన్ని మ్యాప్ ఎఫ్ఎంయూ ఉంటాడు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని స్కెచ్ ఉంటుంది, సర్వే స్కెచ్ ఉంటుంది, ఆ స్కెచ్లో ఇన్కార్పొరేట్ చేయాలి. ఎప్పుడైనా సరే కొత్త కన్స్ట్రక్షన్ చేయాలి అంటే లోకల్ బాడీ యొక్క ప్రియర్ పర్మిషన్ ఉండాలి, ముందస్తు అనుమతి, పాతపూర్వక అనుమతితోనే కొత్త కన్స్ట్రక్షన్స్ అనేవి చేయవలసి ఉంటుంది. చట్టంలో ఉన్నది ఇంప్లిమెంట్ చేస్తాం. అయితే లోకల్ బాడీ అంటే గ్రామ పంచాయతీ కానీ విద్యా వ్యాప్తికి కృషి చేస్తానని మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ మౌలిక విద్యా సంస్థ చైర్మన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మీద నమ్మకంతో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవికి ఎంపిక చేశారన్నారు. విద్యా రంగంలో మార్పుల కోసం చర్యలు చేపడతారని ఆయన చెప్పారు. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అన్నారు. మన ఊరు మనబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని తెలిపారు. విద్యా రంగ అభివృద్ధికి చాలా కొత్తగా మన ఊరు మనబడి పేరుతో ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. అదే సమయంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. వారి ఆశీస్సులతో నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తాను. ఈ కార్పొరేషన్ ద్వారా జరగబోయేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని సరైన పద్ధతిలో ముందు దిశ విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి, అదే సమయంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కూడా కృషి చేస్తానని చెప్పి, ఈ సందర్భంగా ఇవాళ మొత్తం రోజంతా కూడా ఈ యొక్క పదవీ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి 50 మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, అరధికారులు, మీడియా మిత్రులు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, అదే సమయంలో పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మిగతా పార్టీ సహచరులు, టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపారు. వారందరూ కూడా అనేక ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, క్రీడా సంఘాలు, కుల సంఘాల నాయకులు, వివిధ గుంటూరు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ శ్రీవిద్య పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీని పర్చూరు, ప్రతిపాడు నియోజకవర్గంలో మరింత బలోపేతం చేస్తామని నియోజకవర్గ పార్టీ ప్రెసిడెంట్ బాషా ఖాన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ అల్తాఫ్ యూనస్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలానే పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థి అష్రఫ్ బాషా ఖాన్ భైన్ సమక్షంలో విద్యని పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా పార్టీ తరఫు నుంచి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను బాషా ఖాన్ భైకి విజ్ఞప్తి చేస్తున్నా, రానున్న రోజుల్లో పతిపాడు నియోజకవర్గంలో శ్రీమతి విద్యని వెంట పెట్టుకుని విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, విద్య గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా ఈ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఐసీటీఎస్ పరిధిలోని ఐ పోలవరం మండలంలో ప్రతి సచివాలయం పరిధిలో అంగన్వాడీ కేంద్రములు వేదికగా పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గా కోమరగిరి సచివాలయం పాత హరిజనపేట అంగన్వాడీ కేంద్రంలో విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో రక్తహీనతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు మోర్తా మిరియం జ్యోతి హాస్రై తల్లులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ రక్తహీనతకు గురవటానికి గల కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తల గురించి విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, తల్లులు పాల్గొన్నారు. తెలివైన ఆలోచన రావాలంటే మనం ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఏ పోషకాహార లోపం ద్వారా కూడా ముందుగా ఆడవాళ్ళు పడకూడదు. ఎందుకంటే ఇంటికి దేవో పిల్లలే కదా, అంటే అందరి వెలుగును ప్రసాదించే శక్తి ఒక ఆడవాళ్ళకి ఉంటుంది. ఎందుకని ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ చూడండి, మేమున్నాం, మీలో కొంతమంది ఉన్నారు,
మనం ఇంటిని చెక్క పెట్టుకోవాలి వ్యాధులు వస్తాయి. దాన్ని మీకు అవగాహన కల్పిస్తే కనుక మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ కుటుంబ సభ్యులు అందరినీ ఆరోగ్యంగా ఉంటారు, అలాగే మీ పిల్లలందరినీ ఆరోగ్యంగా చూసుకోగలుగుతారు. హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ పేరి సన్నాహక సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక హాజరయ్యారు. సీఎం కేసీఆర్ రూపంలో భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏకమై ఏప్రిల్ 9న రాజ్యాంగ యుద్ధ పేరి కోసం హైదరాబాద్ తరలి రావాలని పిలుపునిచ్చారు. పెద్దలు నరేష్ గారికి, సుమన్ గారికి, మరి ఇక్కడున్న రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాలలో వచ్చిన పెద్దలందరికీ, మరి కోలాట బృందానికి, అక్కలకు, రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద నింటబడ్డ ఈ విషయంలో మీ సోదరుడిగా చెప్తున్నా, ఎవరి మీదనో మనం ఆధారపడి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేము. మనమే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పోరాటానికి నాయకత్వం వహించాలి. ఎవరు కలిసి వస్తారు, ఎవరు కలిసి రారు అనే విషయం కాలం నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ రక్షించుకునే పోరాటానికి మాత్రం మనం నాయకత్వం వహించాల్సిన అవసరం మాత్రం ఉన్నదని నేను గుర్తిస్తున్నాను. ఎవరి మీదనో, ఏదో ఒక రాజకీయ పార్టీ మీదనో మనం ఆధారపడ్డం అనుకో, వాళ్ళు చివరి వరకు కొనసాగిస్తారనే నమ్మకం నాకు సడలి ఇప్పింది. నోరు జారలేదు, ఉన్నదే మాట్లాడిండు ఆయన మనసులో ఉన్నది. మొదటిసారి నోరు జారితే రెండోసారి ఎందుకు జారినట్టు తన మనసులో ఉన్నదే చెప్పిండు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మన అట్టడుగు వర్గాలకు ఒక భయంకరమైన ప్రమాదం కేసీఆర్ రూపంలో వచ్చినట్లుగా మనం భావించుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో ఈ రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాడు అని మాట్లాడారు. రాజ్యాంగానికి తూట్లు పడవడం అంటే రాజ్యాంగంలో ఉండబడే ఒకటో రెండో మనకు ఉపయోగపడే అంశాలకు వ్యతిరేకంగా మాట్లాడదు. కానీ రాజ్యాంగమే లేకుండా చేస్తానని మాట్లాడినాడు, తూట్లు పడవడం కాదు, రాజ్యాంగమే ఇల్లునే మొత్తం కూల్చేయాలని, బంగ్లాల్ని కూల్చేయాలని ఆయన మాట్లాడినట్టు ఉన్నదని మనం మర్చిపోతాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం టీడీపీ 40 వసంతాల పండుగ ఘనంగా జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువనేత కిమిడి రామ్ మల్లిక్ పాల్గొని నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు యువ పురుషుడు నందమూరి రామారావు కూర్చున్నాడు. 1952 2 రూపాయలు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఏదైనా సంక్షేమం అనేది మొదలైంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అంటే రావు గారితో తెలుగుదేశం పార్టీతో అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. అయ్యా, ఇక్కడ కూర్చున్న నా అన్నదమ్ముడు సోదరులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం అమెరికా గురించి మాట్లాడుతున్నామన్నా, మన చేతుల్లో ఈ సెల్ ఫోన్లు ఉన్నాయన్నా, మన రాష్ట్రం కోట్లకి పడిగెత్తేలాగా కేవలం ఐటీ రంగం అభివృద్ధి కారణం. అలాంటి ఐటీ రంగాన్ని తెచ్చిన సుదీర్ఘమైన తిరుగు లేని నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు రోడ్ల గురించి అడిగితే ఇప్పుడు 40 సంవత్సరాలు పూర్తయిన చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ మనం సన్మానం చేశాం. వారు చెప్తారు 20 అడుగులు రోడ్లు కూడా నా ఇక్కడ ఉండేది కాదు, రణస్థలం రోడ్లు కట్టే ఇలా ఉండేది కాదు, ఈ రోడ్లని ఇలా అయ్యాయన్నా, ఈ అభివృద్ధి ఇలా సాగిందన్నా, తోట పని పూర్తయిందన్నా, అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వచ్చిన ఒక మహిళ నుండి గుర్తు తెలియని వ్యక్తి 30,000 రూపాయల నగదును దోచుకెళ్లిన ఘటన కౌడిపల్లి మండల కేంద్రంలో జరిగింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో డిసిసిబి బ్యాంక్ లో ముత్రాస్పల్లి గ్రామానికి చెందిన మహిళ డ్వాక్రా గ్రూప్ కు సంబంధించిన 30,000 రూపాయలు బ్యాంక్ లో జమ చేయడానికి తీసుకురాగా మాట వేసి గుర్తు తెలియని వ్యక్తి ఆమెను అనుసరించి బ్యాంక్ లోకి చొరబడి ఆమె చేతుల్లోని డబ్బులను లాక్కెళ్లాడు. ఈ వ్యవహారం అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బడి మంచిగా ఉన్నది కారు కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం చెరొక 2.5 సంవత్సరాలు ఎంపీపీ పదవి కొనసాగాలని పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ ఒప్పందం చేసుకుని రాతపూర్వకంగా బాండ్ పేపర్ రాసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీపీ ముఖ్య విజయలక్ష్మి ఒప్పందం ప్రకారం తన పదవికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారని సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపీపీ బాణోత్ అనిత సభను అడ్డుకున్నారు. విజయలక్ష్మి రాజీనామా చేసి ఎంపీపీ పదవిని తనకు ఇవ్వాలని సభలో డిమాండ్ చేశారు. ఇద్దరు అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా ప్రజాప్రతినిధులు సభ జరగకుండా వారి వ్యక్తిగత ఒప్పందాల ప్రకారం అడ్డుకోవడం ఏమిటని ప్రతిపక్ష సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల రంగ ప్రవేశం సమావేశంతో సభ సజావుగా సాగింది. నేను ఆ రోజు పార్టీ మీద అభిమానంతో ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో గౌరవంతో మేము ఎంపీ మేము చేసిన మండల పార్టీ మీద గౌరవం లేదు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైల పురవీధుల్లో కన్నడ యువకులు వీరాంగం వేశారు. ఓ సత్రం ముందు ఉన్న టీ దుకాణం వద్ద కర్ణాటక స్థానిక భక్తుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇది మరింత పెరిగి తాత్కాలిక దుకాణాలు కార్లు ద్విచక్ర వాహనాలపై దాడికి కారణమైంది. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. దీంతో కర్ణాటక భక్తుడిపై స్థానికులు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. అతడు తీవ్రంగా గాయపడడంతో వెంటనే సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడితో ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నడ భక్తులు స్థానిక దుకాణాలకు నిప్పు పెట్టారు. ఫలితంగా ఆలయ పరిసరాల్లోని దుకాణాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగా నది సర్కిల్ పరిపాలనా భవనం ముందు లైన్లతో పాటు తాత్కాలిక షాపులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆయన మిలిటరీ వాళ్ళు దింపాలి సార్, దింపాలి బాబు, మా వల్ల కాదు అన్నాడు ఆయన ఎస్ఐ. అంత మాట్లాడతా మేమేం చేయాలి బాబు, ముందు హాస్పిటల్ పోదు. సాక్ష్యం చెప్పండి చెప్తా ఎందుకంటే ఆ తరగా వాళ్ళు ఎస్ఐకి సమాధానం ఇచ్చాను నేను. ఆయన మిలిటరీ వాళ్ళని తిప్పాలి సార్, దింపాలి బాబు, మా వల్ల కాదు అన్నాడు ఆయన ఎస్ఐ. అంత మాట్లాడతా మేమేం చేయాలి బాబు, ముందు హాస్పిటల్ పోదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో భాగంగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘుకుమార్ గుంటూరు జిల్లా పెడుకురాళ్ల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావేదికకు హాజరయ్యారు. గత 2 సంవత్సరాలకు సంబంధించిన సామాజిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రతి పనిని పరిశీలించి తనిఖీ చేయడం, నివేదికను తయారు చేసి ప్రజావేదికలో పారదర్శకంగా ఉంచుతామన్నారు.
వీటి మీద అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామన్నారు ఆయన. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు గుర్తించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ కూలీలకు 245 రూపాయల నుండి 257 రూపాయలకు పెంచడం జరిగిందని, పెరిగిన కూలీ రేట్లు ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తాయన్నారు. కడప జిల్లా బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బుట్కా నేరస్తులను అర్బన్ సిఐ కె రామచంద్ర ఆధ్వర్యంలో మైదుకూరు డిఎస్పి ఎస్ఆర్ వంశీధర్ గౌడ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గుట్కా కేసులో ముద్దాయిలు తమ పాత ప్రవర్తనని వీడి సత్ప్రవర్తనతో బుద్ధిగా మెలగాలన్నారు. మరోసారి గుట్కా విక్రయిస్తూ పట్టుబడితే చట్టపరంగా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ ఎస్ఐలు కె వెంకటరమణ కె శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్ఆర్రెడ్డి గూడలో నెలకొల్పిన శిశిర హాస్పిటల్ ను మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు కుమార్తె డాక్టర్ సెంధూ దీన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు అప్పు ఖాన్, శరత్ గౌడ్, మధు యాదవ్, నాగమణి, భార్గవి, అంబిక, శిరీష, రాణి, కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రవణ్, డాక్టర్ సింధుకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. మొత్తం 30 బెడ్లలో స్టార్ట్ చేసినటువంటి ఒక కొత్త హాస్పిటల్ ఇది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా సరైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడానికి ఈ ఆసుపత్రి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాం. ఆయుష్మాన్ భారత్ వచ్చేస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చేస్తుంది.
ఇన్సూరెన్స్ పాలసీస్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాలసీస్ అన్నింటినీ కూడా త్వరలోనే అడాప్ట్ చేసి పేద ప్రజలకి వాళ్ళ ముంగిడికి వైద్యం రావాలని చుట్టుపక్కల ఉన్న కాలనీల వాళ్ళందరూ కూడా ఉపయోగపడే రీతి లోపల ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఫెసిలిటీస్ యూనిటల్ ఐసీయూ కేర్ ఎడల్ట్ ఐసీయూ కేర్ 31 ఇన్ పేషెంట్ విత్ డీసెంట్ అంబియన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గైనిక్ పీడియాట్రిక్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అందజేయబడి ఇన్నోస్ ల్యాబ్ ఉంది, ఎక్స్రే ఇంకా ఫార్మసీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సార్ మధ్య తరగతి పేద ప్రజలకి ఉపయోగపడుతుందా ఇది? ప్లాన్ ఐడియా ఆఫ్ హాస్పిటల్ టు సర్వ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ అండి. లెస్ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ పెట్టిన ఐడియాని దాని గురించి. ఇవి బుటన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేసిన్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.